మర్చిపోలేదు. ఒక అధికారిక సభలో జరిగిన దగ్గర కూడా ప్రధానమంత్రి గారు వస్తే అక్కడ కూడా ముఖ్యమంత్రి గారు రైజ్ చేశారు. ఇది బలమైన ఆకాంక్ష ప్రజల్లో ఉంది, అత్యవసరం అది కూడా ప్రజల్లో ఉంది. ఇది వస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఒక పూర్తి పరిష్కారం, సమస్యలకు పరిష్కారం దొరకదు. అది ఏ రూపంలో అయినా కావాలనేది ఇప్పటికి ప్రయత్నం చేస్తున్నాం, అది సిన్సియర్గానే ప్రయత్నం చేస్తాం. దానికి మించి ఇంకోటి ఏదో చేయడానికి, ఇదేం పోరాటం కాదు, యుద్ధం కాదు కదా, ప్రెజర్ చేయగలగాలి. ప్రెజర్ చేయడానికి అవసరమైన బలం మనకు ఉండాలా? ఆ ప్రెజర్ గ్రూప్ మన మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అక్కడ సెంటర్లో ఉంటే వస్తుంది. ఆ పరిస్థితి ఎప్పుడో ఒకసారి మేము ఆశిస్తున్నాం. వీళ్ళు ఇచ్చిన ఫీడ్ తీసుకుని ఆయన అన్నట్టున్నారు, ఆయనకు ఏం అభిప్రాయాలు సబ్స్టాన్షియేట్ చేసేట్టు డీటెయిల్స్ ఒకటి ఇవ్వలేదు. రెండవది, ఈ వేగ్ అధికారం నెక్స్ట్ పవర్ లేక రావాలనుకున్నప్పుడు ఎవరైనా చేసే ఒక మూస ఆరోపణలు ఉంటాయి. అధికారంలో ఉన్నాం కాబట్టి ఆరోపణలతో వాళ్ళు వచ్చారు. సో దానికి సమాధానాలు ఏమి ఇవ్వాలనేది, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి అవినీతి అంటే బీజేపీ అక్కడ వాళ్ళు అధికారంలో ఉన్నారు వాళ్ళు అవినీతిలో ఉన్నారనుకోవాలి, లేకపోతే ఇంకో రాష్ట్రంలో ఎక్కడన్నా బీజేపీ ఉంటే వాళ్ళు అవినీతిలో ఉన్నారనుకోవాలి. దానికి అర్థం లేని ఆరోపణ అది. ఏపీలో అభివృద్ధి లేదు, ఏపీలో అభివృద్ధి లేదు. త్వరలోనే ఎన్డీఏ సర్కార్ రాబోతుంది, దేశంలో కానీ ఏపీలో కానీ డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందని కూడా చెప్పారు. అదే నేను అంటున్నా కదా, ముగ్గురు ఆయన వచ్చి స్టేజ్ మీద నిలబడి అనగానే ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది అది చెప్పాలి ఒకటి. ఏమి మేము చేస్తున్నాం అన్నందువల్ల, ఇప్పుడున్న పార్టీ కంటే బెటర్గా చేస్తున్నందువల్ల అడగడానికి మాకు హక్కు ఉందో అది చెప్పాలి. అలాగే 2014లో కొత్తగా వీళ్ళు కలవలే, 2014లో ఈ ముగ్గురే కలిసి వచ్చారు. మేము ఆ రోజు చెప్పినవన్నీ ఇదిగో ఇవి పూర్తి చేశాము, అందువల్ల మాకు అడిగే హక్కు ఉంది, మేము అడుగుతున్నాము రిక్వెస్ట్ చేస్తున్నాము అనే సాహసం కూడా చేయలేకపోయినారు. ఇంకా ఊరికి వచ్చామా, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అడిగామా అనే దాంతో ఒకటి చేసి, లేదా డిమాండ్ చేస్తున్నాము, లేదా ఈ రాష్ట్ర ప్రజలకు మేమే దిక్కు, ఎందుకంటే మేము జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తున్నాం కాబట్టి, ఆ పార్టీని తిడుతున్నాం కాబట్టి, అది చెత్తది కాబట్టి మమ్మల్ని తీసుకురండి అనడం తప్ప, దాన్ని సబ్స్టాన్షియేట్ చేసే ఆర్గ్యుమెంట్ నిలబెట్టుకునే వాళ్ళ డిమాండ్ లేదా రిక్వెస్ట్ నిలబెట్టుకునే ఆర్గ్యుమెంట్ ఏమి చెప్పలేకపోయారుగా. ప్రధానమంత్రి మోడీని, ఇంటెలిజెన్స్ డీజీని, పల్నాడు ఎస్పీని, గుంటూరు ఎస్పీని విధు నుంచి తొలగించాలి, వాళ్ళు దొంగ ఓట్లు వేస్తారు, నిన్న ప్రధాని సభలో నిర్లక్ష్యం వివరించారంటూ ఇందాక ఎన్డీఏ కూటమి సభ్యులు సీఈఓని కలిసి ఫిర్యాదు చేశారు. చేస్తారు, ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇట్లాంటివన్నీ చేస్తారు. నేను సభ గురించి చెప్పాను కదా, అక్కడ ఎవరు మీరు చూశారు, రాష్ట్రం మొత్తం సహజంగానే చూసింటుంది. ఎన్నికల సమయంలో వీళ్ళు ఏం చెప్తారో చూద్దామని చూసింటారు, ఐ థింక్ టీవీల్లో చూసే ఉంటారు సభ ఏం మాట్లాడుతున్నారు అన్నది. ఆ సభలో వైఫల్యం ఎక్కడ కనపడలేదో చెప్పండి మొత్తం సభలో, ఒకటి. రెండవది, ఎవరిదైనా పార్టీ సొంత సభల్లో పోలీసుల రోల్ ఎంత ఉంటుంది? ఒక స్ట్రైకో సమ్మె లాంటి చేస్తునో ఆగ్రహంతో ఎవరన్నా వస్తుంటే ఆపడానికి ఎక్కువ పోలీసులు బలానికో ఇది బల ప్రదర్శన చేయడానికి అవకాశం ఉంటుంది. నీ కార్యకర్తలో, నీ అభిమానులు, మీరందరూ కలిసి పెట్టుకునే సభలో వీలైనంత వరకు ఫెసిలిటేట్ చేయడానికి ఉంటారు తప్ప, మొత్తం కోటగోడలా కట్టుకుని ఉంటారా పోలీసులు? ఎక్కడన్నా ఉంటే అలవ చేస్తారా? అలా ఉండబోతే పోలీసులు మీ తాట తీస్తారని నేను ఎన్నిసార్లు హెచ్చరించలే చంద్రబాబు నాయుడు, రేపు వస్తాం మీరని తర్జని చూపిస్తా ఎన్నిసార్లు బెదిరించలే వాళ్ళది. వాళ్ళు అదే ఆడలేక మధ్యలో కూడా అందుకే వాళ్ళు మైక్ సిస్టమ్ సరిగా పెట్టుకోలేక ఒక చిన్న మీటింగ్ ఆర్గనైజ్ చేసుకోలేక అది తీసుకొచ్చేసి ఎవరి మీద నింద మోపడం అనేది ఎంత ఇదో, అది తప్పించుకోవడానికి ఈరోజు ఎందుకంటే ఆయన తిట్టింటాడు పీఎం ఇది పరువు పోయే పని అని బహుశా తిట్టాడేమో, దానికోసం ఇవన్నీ కవర్ చేసుకోవడానికి ఇచ్చుకుంటున్నట్టున్నారు. మంచిదే కదా, ఆమె ఒక రాజకీయ పార్టీ, రాష్ట్ర అధ్యక్షురాలు, ఎత్తిపోయిన రాజకీయ పార్టీ, దివాలా చేసిన రాజకీయ పార్టీ కాంగ్రెస్ కు, దానికి వచ్చిన ఓట్ల శాతం లాస్ట్లో మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాం 100 కంటే తక్కువ. ఆ పార్టీ తరఫున ఆమె నిలబడితే నిలబడతారు. ఆమె ఎప్పుడైతే రాజకీయ ప్రస్థానంలో ఓ పార్టీ ఇంకొకటి ఒక పార్టీకి సంబంధించిన దాంట్లో యాక్టివ్ అయ్యారు, ఆమె ఆ పార్టీ నాయకురాలుగానే ఉంటారు తప్ప, ఆమె వాళ్ళ పార్టీ నిర్ణయం ప్రకారం, తన నిర్ణయం ప్రకారం ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. దేనికైనా ఇటువైపు నుంచి ఇది ఒక రాజకీయ పార్టీ, ఈ పార్టీకి స్ట్రక్చర్ ఒకటి ఉంది, దీనికి మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఈ పార్టీ
ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంతో పాటు వాళ్ళ హోప్స్ తీర్చడంతో పాటు ఐదేళ్లు పరిపాలన కూడా చేసిన పార్టీ. దీని విధానాలు దీనికి ఉంటాయి. సహజంగానే ఎలక్షన్ వచ్చినప్పుడు పోటీల్లో దిగుతుంటారు, వస్తుంటారు. మేము ఫేస్ చేస్తుంటాం. ఆఖరికి ప్రజలు ఏం డిసైడ్ చేస్తారనేది ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ అక్కడ తేలుతుంది, బ్యాలెట్ బాక్స్లో తేలుతుంది. నీకైనా ఉంటుంది, నువ్వు అడిగినావు కదా, మీరైనా పోటీ చేయొచ్చు. వద్దని ఎవరన్నారు? అక్కడ పోటీ చేయొచ్చు, ఇంకోరైనా పోటీ చేయొచ్చు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి మాట సార్, ఇప్పుడు ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఉన్నటువంటి అధికార పార్టీ పైన అలాంటి దాడులు జరుగుతాయని మాకు సంబంధించినంత వరకు ఇతర పార్టీలాగా ఏదో ఆరోపణలు చేయాలి కాబట్టి నోటికి చోటు మాట్లాడము, ఇర్రెస్పాన్సిబుల్ గా కామెంట్స్ చేయడము చేయము. ఎప్పుడు ఏది జరిగితే దాని గురించి అప్పుడు మాట్లాడతాం. ఆ జరిగిన దాంట్లో అలాంటివి ఏదైనా కనపడితే అలాంటి అప్పుడు దాని గురించి వ్యాఖ్యలు చేస్తాం. వీఆర్ నాట్ అనలిస్ట్, ఏదో విశ్లేషకులాగా కూర్చొని కామెంటేటర్లాగా మేమెందుకు చెప్పాలా? సరే, ఈ రాష్ట్రానికి సంబంధించి ఏదైనా ఈ ప్రయోజనాలకు భంగం కలిగినా, ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఏదైనా అవసరమైన సందర్భంలో, అలాగే మా పార్టీకి సంబంధించి ఏదైనా నష్టం జరిగినా, ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు చెప్తాం దాన్ని. ఇదిగో ఈ కారణాలు జరిగింది, దీంట్లో కక్ష సాధింపుంది, ఇంకొకటి అంటాం. మిగిలిన వాటి గురించో, ఇంకెక్కడో జరిగిన వాటి గురించో, వాటి గురించి మేమెందుకు మాట్లాడాలి? సార్, రేవంత్ రెడ్డి మొన్న కామెంట్ చేశారు, మొన్న విశాఖ వచ్చి పోలవరం కట్టలేకపోయారు, రాజధాని కట్టలేకపోయారని చెప్పారు. షర్మిల ముఖ్యమంత్రి అవుద్ది, నేను వెనకాల అండగా ఉంటా ఒక అన్నలాగని కామెంట్ చేశారు. ఏదైనా కలాలు కనొచ్చు, దాన్ని కాదనడానికి మేమెవరం. అంతా చేస్తే అంత నెలలో ఉండాల్సింది. అది ఎందుకు ఈసారి ఇంకో నెల మాకు కలిసి వచ్చింది, ఇంకో నెల రోజులు ఎక్కువ టైం దొరికింది. మేలో ఎప్పుడో ఎన్నికలు ఉంటారు, 2 మంత్స్లో తేలిపోతుందిగా. ఏదో తినబోతు రుచి అడగడం ఎందుకని, అంతకంటే ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయితే ఏమనుకో, 2 మంత్స్ తెలిసిపోతుందిగా. ఎవరెవరు ఏమవుతారో, ఎవరెవరు ఈ పగటి కళలో, రాత్రిపూట కళలో, పీడ కళలో, తెల్లవారుజామున కళలో, అలాగే ఏదో క్షుద్ర పూజలు చేయడము, యాగాలు చేసుకోవడము, ఇవన్నీ జరుగుతాయి. వాటిలో ఉంచి వాళ్ళకు వాళ్ళు భ్రమల్లో ఉండే వాళ్ళు ఉండొచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే కోపంతో రకరకాల విన్యాసాలు చేసేవాళ్ళు ఉండొచ్చు. అన్నిటికీ ఒకటే ఫైనల్ వచ్చి మన May 13th పోలింగ్, జూన్ ఎప్పుడో June 4th రిజల్ట్స్ అన్నారు కదా, ఆ రోజు క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ 5 ఏళ్ల పాటు తీర్పు వస్తుంది. ఆ తీర్పు ఎట్లా ఉండిపోతుంది అనేది ఈరోజే క్లియర్గా కనిపిస్తుంది అని ఎందుకు అనుకుంటున్నాం అంటే, నేను ఇంతకుముందు చెప్పిన రీజన్స్ వల్ల అనుకుంటున్నాం. ప్రజల నుంచి బలంగా కనపడుతుంది ఎక్కడికక్కడ. అందువల్ల వీఆర్ కాన్ఫిడెంట్, నాట్ ఓవర్ కాన్ఫిడెంట్, కాన్ఫిడెంట్ లాస్ట్ టైం కంటే ఎక్కువ. 175 టార్గెట్గా మేము పెట్టుకున్న దగ్గరికి రీచ్ అయ్యడానికి కావాల్సిన పరిస్థితి పూర్తిగా ఇక్కడ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు, లేదా మా పార్టీ చేసిన మంచి పనులు, మా ప్రభుత్వం చేసిన మంచి పనులు అని మేము బలంగా నమ్ముతున్నాం.